కోవిడ్ మొదటి వేవపుడు కోవిడ్ కేర్ సెంటర్ పేరుతోటి అనుమతులు లేకుండా విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు తీసుకొని రన్ చేశారు అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది చాలామంది చనిపోయారు చనిపోయిన తర్వాత తెలిసింది ఏమని దానికి అనుమతులు లేవు పర్మిషన్స్ లేవు నిబంధనలకు విరుద్ధంగా అక్కడ కోవిడ్ కేర్ సెంటర్ని రన్ చేశారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు విచారణకు రమ్మన్నారు ఆ రమేష్ హాస్పిటల్స్ ఆయన ఎండి గారు ఆయన పారిపోయారు తర్వాత ఆయన విచారణకి రాలేదు హైకోర్టులో పిటిషన్ హైకోర్టు ఆయన అరెస్ట్ చేయదనేది ఇది పెద్ద తతంగం తెలిసింది అక్కడ ఏం జరిగింది అంతమంది చనిపోయిన తర్వాత అది నిబంధనలకు విరుద్ధము అన్న విషయం తెలిసింది మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ దగ్గరకు వచ్చి నిన్న మళ్ళీ కర్నూలు ఏం జరిగింది ఒక ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళకి అక్కడ కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేసి ఆ పర్మిషన్ లేదు నిబంధనలకు విరుద్ధంగానే వాళ్ళు కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేస్తూ ఉన్నారు అక్కడ కావాల్సినటువంటి ఆక్సిజన్ లేదు ఎందుకు అని అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం పనిచేసే వాటికి అయితే మానిటరింగ్ ఉంటుంది సో అక్కడ ఆక్సిజన్ కొరత ఉందా లెవెల్స్ ఎంత కెపాసిటీ ఎంత చూసుకుంటూ ఉంటారు ఇది ప్రైవేట్ ఆసుపత్రి నిబంధనలకు విరుద్ధంగా ఉంది వాళ్ళ కోవిడ్ ట్రీట్మెంట్ లేదు అయినా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఫలితం ఏంటి ఆక్సిజన్ అందక మళ్ళీ అక్కడ రోగులు అనేవాళ్ళు చనిపోయారు చనిపోయిన తర్వాత తెలిసింది ఏమని ఇక్కడ వీళ్ళకు పర్మిషన్ లేదు నిబంధనలకు విరుద్ధంగా రన్ చేస్తున్నారు అని ఇప్పుడు వీళ్ళ మీద ఏమంటారు క్రిమినల్ కేసులు పెట్టారు డిజి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద దాని కింద కేసులు పెడుతూ ఉన్నారు ఎండిని కూడా అదుపులోకి తీసుకున్నట్టున్నారు అక్కడ ఉన్నటువంటి కొంత సిబ్బంది పారిపోయారు ఫైనల్గా దీనికి సంబంధించి మళ్ళీ హైకోర్టు ఎలా ఉంటుంది కేసులు ఎంతవరకు ముందుకెళ్తాయనేది కాసేపు పక్కన పెడితే ఈ రెండిట్లో కూడా ఏం జరుగుతుంది నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళింత పెటరేగిపోతూ ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఉన్న అధికారుల ప్రమేయం లేకుండానే వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారా మొదట స్వర్ణ ప్యాలెస్ రమేష్ హాస్పిటల్స్ వాళ్ళది ఇష్యూ అయ్యా వాళ్ళ మీద కేసులు రాదండ్రి అక్కడికి సంబంధించిన అధికారుల మీద ఎవరి మీద చర్యలు తీసుకుని రాప్పుడు తీసుకోలేదు మరి ఇప్పుడు కర్నూలు ఇదే సేమ్ అదే రిపీట్ అయింది అక్కడ అగ్ని ప్రమాదం అక్కడ ఆక్సిజన్ అందక రెండు నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు కూడా హాస్పిటల్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు బాగానే ఉంది ప్రభుత్వం అనేది మానిటరింగ్ మరీ ముఖ్యంగా ఈ పరిధిలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళు లంచాలు తినకుండా వీళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళకు తెలియకుండానే ఇంత పెద్ద పని చేయగలుగుతారా అసలు అక్కడ కోవిడ్ కేర్ అంటే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అన్న సంగతి జనాలకు ఎవరికి తెలియకుండానే అక్కడ హాస్పిటల్లో చేరుతున్నారా మరి జనాలకు తెలిసింది ఆ ఏరియాలో ఉన్న అధికారులకు తెలియలేదా మరి అధికారులు ఎంత లంచం తిన్నారు ఇక్కడ ఏమి డబ్బులు చేతులు మారింది వాళ్ళు రన్ చేయగలుగుతారా అసలు ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ క్రిమినల్ కేసులు పెట్టాల్సింది హత్య కేసులు నమోదు చేయాల్సింది ఈ అధికారుల మీద నమోదు చేయండి ఆ ఏరియాకు ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బాధ్యుల మీద హత్య కేసు నమోదు చేయండి ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్తో పాటు ఆ ఏరియా బాధ్యతలు ఎవరు చూడకుండా ఉంటారా ఎవరి పరిధిలోకి రాకుండా ఉంటాయా ఇవి అసలు అధికారులను తప్పించడం ఏంటి తప్పు చేసిన వాళ్ళు తప్పుకు సహకరించిన వాళ్ళు నాకైతే ముమ్మాటికి చాలా బలంగా అనిపిస్తూ ఉంది అధికారులు లంచం తినకుండా వీటికి అనుమతి ఇయ్యరు అంగీకరించాల్సిన వాస్తవం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేసి అప్పుడు ఇటువంటివి వేమన్నా దారిలోకి వస్తాయో మరేం జరిగింది కోవిడ్ ఉన్నప్పుడు రమేష్ హాస్పిటల్ అంత పెద్ద ప్రమాదం జరిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగినాయి అయిపోయాయి అక్కడ ఎవరైనా అధికారులు డబ్బులు తినకుండా వాళ్ళ దగ్గర నుంచి అది అంత పెద్ద కోవిడ్ కేర్ సెంటర్ వాళ్ళు రన్ చేసి ఉంటారా ఇప్పుడు వీళ్ళు అధికారులకు డబ్బులు లేకుండా ఇంత పెద్దగా రన్ చేసి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమై ఉంటారా మరి ఏంటి నాన్ సెన్స్ శిక్షించాల్సిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తే భవిష్యత్తులో రిపీట్ కావేము అధికారులను పక్కన పెడేసి వాళ్ళని ఏదో సాకుతో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా దీనికి బాధ్యులైన వారిని మాత్రమే బాధ్యులకు సహకరించిన వాళ్ళే ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళు ముందే మానిటరింగ్ చేసి వాళ్ళు ముందే ఇన్ఫెక్షన్ ఇన్స్పెక్షన్ లాంటివి చేసి ఇవి కనుక అసలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ముందే వీళ్ళ మీద కేసులు పెట్టి ఉండి అంటే ఇంత జరిగేదా ఇంత జరిగేదా అని మరి ఇటువంటివి ఏమంటారు ఇబ్బయ్య అధికారులు తప్పులు చేస్తూనే ఉంటారు వాళ్ళ మీద చర్యలేమో తీసుకోరు ఇవి రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి గాల్లో పోయే ప్రాణాలు మాత్రం ఇదిగో సామాన్యులవి